కూటమి వన్ ఎన్డీఏ వన్ ప్రభుత్వం నడిచినప్పుడు ఈ కేసు మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ఆమె కోసం చాలా గట్టి ఆందోళన చేశారు. సరే మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, ఆ కేసును తీసి పక్కన పడేసింది, ఏదో చేస్తారనుకుంటే ఏమీ చేయాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇలా పార్వతి గారు ఇలాగ రోలింగ్ స్టోన్ లాగా పాపం పదేళ్లుగా తిరుగుతూనే ఉన్నారు. షీఈస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్, దివ్యాంగురాలు ఆవిడ. పాపం అంత కష్టంతో ఆవిడ వచ్చి హోంమంత్రికి మళ్ళీ చెబితే మళ్ళీ ఓం ప్రథమంగా హోంమంత్రి మొదటి నుంచి ఆశ్చర్యంగా అంతా చూశారట. విని ఏం చెప్తారు వీళ్ళు, మొత్తం విని పరిశీలిస్తామని చెప్తారు. ఇప్పుడు ఇలాంటి కేసులు అనేకం. ఈ ఇప్పుడు ఆవిడున్నారు, ఇంతకుముందు జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా ఆర్టిస్ట్ మీద జరిగినటువంటి రేప్ అండ్ మర్డర్ కేసు గురించి మనం ఈ మధ్య మాట్లాడుకున్నాం. ఏమైంది ఆ కేసు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మదర్ వెళ్ళి గనక హోంమంత్రిని కలిస్తే వారు ఏం జరిగింది అని అడుగుతారు. మళ్ళీ మొదటి నుంచి కథ చెప్పాలి. 25 ఇయర్స్ అయిందండి ప్రత్యూష కేసు జరిగి. ప్రత్యూష మదర్ పాపం ఆవిడ చాలా కాలం పోరాడి వదిలేశారు. ఆయేషా మీరా తాలూకా తల్లిదండ్రులు వాళ్ళు పోరాడి వదిలేశారు. వీళ్ళు మళ్ళీ ఒకసారి వెళ్ళి హోంమంత్రిని కలిస్తే, అక్కడ ఆవిడ కలిసినా లేదు ఇక్కడ ఈవిడ కలిసినా మళ్ళీ మొత్తం కథ చెప్పమనే అడుగుతారు. ఇప్పుడు ఆ ప్రీతి మదర్ను వెళ్ళినా కానీ ఆవిడ మొత్తం కథ విన్నారు. విని అరేరే ఇలా జరిగిందా, తప్పకుండా పరిశీలిద్దాం, ఇలాంటి ఓదార్పు మాటలు ఏవో చెప్పి పంపించుంటారు. కానీ దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ తీసుకుని ఇమ్మీడియట్గా ఆఫీసర్స్తో కూర్చుని దీన్ని ఎలా చేయాలి, అసలు ఆ రోజున దాన్ని వదిలేయటానికి రీజన్స్ ఏమిటి, ఎవరు ఎక్కడెక్కడ ఎలా జరిగింది, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించి ఒక రివ్యూ సమావేశం జరిగిందా, ఈవిడ కలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లేదు, ఇంకో 2 రోజుల్లో జరగబోతోందా, నిజానికి అప్పుడే ఆవిడ ప్రకటించి ఉండాల్సింది. హోంమంత్రి గారు, నేను అధికారులతో ఒక్కసారి సమీక్షించి దీని మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మీకు తిరిగి చెప్తాను, కమ్యూనికేట్ చేస్తాను అనే మాట ఏం చెప్పలేదు. జస్ట్ పిటిషన్ స్వీకరించి తప్పక పరిశీలిస్తాము. నార్మల్గా ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ గారికి పిటిషన్లు ఇస్తూ ఉంటారు. చాలామంది కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి ఉంటే, అంటే ఇష్యూ వెయిట్ని బట్టి బయట ధర్నా చేస్తున్న వాళ్ళ వెయిట్ని బట్టి వారే. ఈ కేసులో ఎట్లా జరుగుతుందో ఏంటో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమం మొదలైంది, వారు లైవ్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ భరద్వాజ్ గారు.